ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఎలా ఉన్నారు? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి తన కృపలో మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. నీ కృపలో నీ రెక్కల చాటును మమ్మల్ని ఉంచి తండ్రి యేసయ్య, మరి ఒక సమయాన్ని నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని, అటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. ప్రభా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఆశ్చర్యకరుడా, ప్రతి ఒక్కరిని యొక్క మాటలు నేర్చుకోవడానికి తండ్రి యేసయ్య, నీకు దగ్గరగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. నీ యొక్క సన్నిధిని మేము అనుభవింపడానికి నువ్వే మాకు సహాయం దయచేసి నీ యొక్క గొప్ప కృపా కాపుదల మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథము 55:8. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు మన ప్రసంగ అంశము, నీవు జీవిస్తున్న ఈ జీవితం దేవుని ప్రణాళికలో ఒక భాగం. నీవు జీవిస్తున్న నీ ఈ జీవితం దేవుని ప్రణాళికలో ఒక భాగం. మన జీవితం గురించి మనం ఎన్నో తలంపులు కలిగి ఉంటామండి, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. నేను ఈ విధంగా జీవించాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇంత గొప్పగా ఉండాలి, ఇంత గొప్పగా ఉండాలి అని దేవుణ్ణి మనం ప్రతిరోజు అడుగుతూ ఉంటాం. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, ప్రభువా నాకు ఇలాంటి జీవితం కావాలి, ప్రభువా నాకు ఈ యొక్క ఆశీర్వాదం కావాలి, ఇటువంటి విధంగా నేను ఉండాలి, ప్రభువా నన్ను చూసుకో, నువ్వు మంచిగా నన్ను ఆశీర్వదించు అని మనం మన జీవితం గురించి మనం ఎన్నో తలంపులు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. నువ్వు నేను దేవుని కలిగి ఉన్న నువ్వు నేను మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో మన తలంపులు నెరవేరాలని, మన ఆలోచనలు నెరవేరాలని మనం అడుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా, ఏది కూడా మనం అడుగుతున్నది కానీ, మనం ఆశించింది కానీ జరగనప్పుడు మనం పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో మనం నమ్మాల్సిన విషయం ఏంటో అంటే అండి, నువ్వు నేను మన జీవితాలు దేవుని ప్రణాళికలో ఉన్నాయని. మనకు అర్థం కాని స్థితిలో వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క తలంపులు, మన జీవితం, మన యొక్క ఆలోచనలు మనకు అర్థం కాని స్థితిలో నువ్వు నేను వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితంలో దేవుడు ఉన్నా కూడా మన తలంపులు నెరవేరట్లేదు, మన ఆలోచనలు నెరవేరట్లేదు. నేను ఒక విధంగా వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఏ విధంగా కూడా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ఏ విధంగా కూడా నేను విజయాన్ని చూడలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావు అనేవేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నేను దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క గొప్ప ప్రణాళికలో మన జీవితాలు ఉన్నాయని మనం సంతోషించి ఆనందించాలండి. మనం చూసినట్లయితే యోసేపుకి చిన్నప్పుడు వచ్చిన కలలకు, అదేవిధంగా తను ఫరో ఇంట్లో జీవిస్తున్న జీవితానికి ఏ విధమైన సంబంధం లేదు. కానీ యోసేపు దేవునికి విలువిచ్చాడు, దేవుణ్ణి తన జీవితంలో ఉంచుకున్నారు కాబట్టి, తన జీవితంలో విలువిచ్చారు కాబట్టి యోసేపును దేవుడు 2 దేశాలకు ప్రధానమంత్రిగా చేశారండి. నీ నా జీవితంలో కూడా ఎంతో మనం దేవునికి దగ్గరగా జీవిస్తాము, దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉంటాము, మందిరానికి వెళ్తాము, దేవుని పరిచర్యలో ఉంటాము. కానీ నీ యొక్క జీవితము నీవు అనుకున్నట్లుగా, నువ్వు ప్రయత్నిస్తున్నట్లుగా ఏ విషయంలో కూడా నువ్వు విజయాన్ని పొందలేకపోతుంటే, సక్సెస్ని నువ్వు చూడలేకపోతుంటే, ఏ విషయంలో కూడా నువ్వు యొక్క ఆనందాన్ని, సంతోషం
సందేశాన్ని చూడలేకపోతుంటే నువ్వు ఒక్కటి అనుకోవాలండి, నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితం, నిన్ను దేవుడు ఎందుకోసం ప్రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క జీవితం దేవుని ప్రణాళికలో ఉంది అని నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు నమ్మగలిగితే దేవుడు గొప్ప ఆయన యొక్క గొప్ప ప్రణాళికను నీ యొక్క జీవితంలో నెరవేరుస్తారండి. నువ్వు నేను ఈ లోకంలోనికి రాకముందే మన పాపాల కోసము మన కోసం దేవుడు ఆలోచించి సిలువలో తన ప్రాణాన్ని అడంగా పెట్టి నీకు నాకు పరలోకాన్ని దయచేసిన దేవుడు, మనం ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న తర్వాత ఎంతగా నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తాడండి. దేవుడు మన యొక్క జీవితాన్ని విలువ లేకుండా చేయడండి. మనం ఈ లోకంలో చాలామంది మన యొక్క జీవితాలు చూసినప్పుడు విలువలేని జీవితాలు, దేనికి ఆశీర్వాదం ఏది ఆశీర్వాదం లేని జీవితాలు, దేనికి సంతోషం లేని జీవితాలు, ఒకరికి ఉపయోగపడని జీవితాలు అనుకుంటారేమో, కానీ దేవుడు నిన్ను నన్ను చూచినప్పుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను నన్ను చూస్తారండి. ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం దేవుని ప్రణాళికలో ఒక భాగం. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నీ తలంపులు వేరు, ఆ యొక్క దేవాది దేవుడు నీ జీవితం గురించిన తలంపులు ఎంతో గొప్పవి. దానిలో మొట్టమొదటి పాయింట్ అండి, నీ జీవితం దేవుని దృష్టిలో చాలా విలువైనది. మన జీవితం దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. మనం ఈ లోకానికి రాకముందే, ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనల్ని చూడకముందే దేవుని కన్నులు నిన్ను నన్ను చూశాయండి. కీర్తనల గ్రంథం 139:16 చూచినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న బాధలు సమస్యలు ఏంటి నాకే వస్తున్నాయి, నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నేను ఇటువంటి సమస్యల గుండా వెళ్తున్నానేంటి, దేవుడు చూస్తున్నారా, దేవుడికి నా యొక్క బాధ తెలుసా అని నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో. ఏంటి నాకు ఇటువంటి బాధలు కలుగుతున్నాయి ఎందుకు అని అనుకుంటా ఉంటావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను దేవుడి ప్రణాళికలు. ఆయన దృష్టిలో మన జీవితం ఎంతో విలువైంది. ఎంత విలువైంది అంటే, దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు నీ గురించిన ఆలోచనలే, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు నిన్ను గురించిన ఆలోచనలే. నీకు నాకు దేవుడు ఎంత విలువిచ్చారు అంటే, తన యొక్క రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నారండి. మనం ఒక ఇంటిలో ఏదైనా ఒక ఎక్కువగా వెల ఇచ్చి ఎక్కువగా ధనాన్ని హెచ్చించి ఏదైనా మనం ఒక వస్తువుని కొనుక్కున్నాము అంటే అది ఎంత విలువైనదిగా, ఎంత భద్రమైన స్థలంలో ఎంతో జాగ్రత్తగా మనము భద్రం చేసుకుంటూ ఉంటాం. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క రక్తాన్నిచ్చి కొనుక్కున్నారండి. అటువంటి జీవితాన్ని మనకు దేవుడు, ఆ విధంగా మనల్ని కొనుక్కున్న దేవుడు, నువ్వు నా సొత్తు అని చెప్పిన దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకండి వదిలేస్తారు. ఒక విలువైన జీవితంగా, అర్థం కాని జీవితంలో మనం ఉంటా ఉంటే దేవుడు ఊరుకొని ఎలా వదిలేస్తారండి. దేవుడు చెప్పాడు, నేను ఎవరిని అనాథలుగా వదలను, ఎవరిని వదిలివేయనని చెప్పిన దేవుడు మనను, మనం ఒక ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు అర్థం కాని జీవితం జీవిస్తున్నప్పుడు ఎలా అండి దేవుడు వదిలేస్తాడు. ఆయన యొక్క ప్రేమను చూడండి. మనం జీవిస్తున్న జీవితం ఏం అర్థం కానిట్లుగా ఉన్నప్పుడు కూడా నువ్వు నేను ఆయన యొక్క చిత్తానికి లోబడగలిగితే, ప్రభువా నీ యొక్క నీ దృష్టిలో నేను విలువైన వ్యక్తిని, నీ దృష్టిలో నా జీవితం ఎంతో విలువైంది ప్రభువా అని నువ్వు ఆయన యొక్క ప్రేమను నువ్వు రుచి చూడగలిగితే, ఆయన యొక్క ప్రేమను నువ్వు గుర్తించగలిగితే, ఆయన చిత్తానుసారంగా విలువైన జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవిస్తావండి. మనం చూసినట్లయితే ఏ స్థితిలో కూడా మనం దేవునికి దూరమైపోవండి. నా దేవుడు నా జీవితానికి విలువిస్తాడు అని మనం గుర్తించగలిగితే, ఎటువంటి స్థితి నీకు నాకు ఎదురైనా కూడా, ఏ స్థితిలో కూడా అయ్యో నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నాకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది ఏంటి, ఎన్నో మరణాలు గుండా మరణాలు నా
గృహంలో జరుగుతున్నాయి, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు అన్నిటి గుండా నేను వెళ్తున్నాను, నా జీవితం ఇలా ఉంది ఏంటి, దేవుణ్ణి తెలుసుకున్నా కూడా గొప్ప దేవుడు, సమస్తాన్ని మార్చగల దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు, ఇటువంటి దేవుడు ఉన్నా కూడా నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, మనం విలువ పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నారు కాబట్టి మనం శ్రమల గుండా వెళ్తున్నాము అంటే ఆయన యొక్క గొప్ప ప్రణాళికలో నువ్వు నేను ఉన్నామండి. ఒక ఉదాహరణ నేను చెప్తానండి, ఏదైనా ఒక పెద్ద పెద్ద మీటింగ్స్ కానీ ఒక పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారండి, విఐపీస్కి ముందుగా ఇది ప్రముఖులు కూర్చునే స్థలము, ఇది విఐపి సీట్ అని చెప్తా ఉంటారు. అలాగే నీ దృష్టి, నువ్వు నేను కూడా దేవుని దృష్టిలో అటువంటి విలువైన వారం కాబట్టి దేవుడు తన మన ద్వారా ఈ లోకంలో ఆయన గొప్పతనాన్ని తెలియచేయాలి అనుకుంటున్నారు కాబట్టి నిన్ను నన్ను ఈ యొక్క సమస్యల గుండా, ఈ యొక్క బాధల గుండా తీసుకెళ్ళి ఆయన నీ ద్వారా మహిమపరచబడాలని నిన్ను చూస్తున్నారండి. నువ్వు దేవుని దృష్టిలో నీ జీవితం ఎంతో విలువైనది, ఎటువంటి పరిస్థితి కూడా నిన్ను దేవుడు, నువ్వు దేవునికి దూరం అయిపోకుండా ఉండగలిగితే, ఆయన నువ్వు గట్టిగా పట్టుకొనగలిగితే ఆయన ఎందే నేను ఆశీర్వదింపబడగలను, ఆయన ఎందే నేను ఈ లోకంలో సంతోషంగా ఉండగలను, ఆయన ద్వారా నేను ఆశీర్వాదం పొందుకోగలను, ఆయనే నన్ను చూచుకునేది అని నువ్వు దృఢమైన విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే ఏ యొక్క స్థితి కూడా, ఏ యొక్క పరిస్థితి కూడా, ఏ యొక్క బాధ కూడా నిన్ను నన్ను దేవుడి నుంచి దూరం చేయదు అండి. మన యొక్క ప్రసంగ అంశము, నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితం, ఎటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా, ఎటువంటి బాధల గుండా నువ్వు వెళ్తున్నా, ఎటువంటి సమస్యల గుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల గుండా నువ్వు నేను వెళ్తున్నా, నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఆయన యొక్క ప్రణాళికలో, నువ్వు నేను ఆయన యొక్క ప్రణాళికలో ఒక భాగము అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దానిలో మొదటి పాయింట్, నీ జీవితం దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. రెండవదిగా, దేవుడు నీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నారు. మనం చూసినట్లయితే మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయి, నాకు ఈ యొక్క జాబ్ను దయచేయి, ప్రభువా నా యొక్క సమస్యను తీర్చు, ప్రభువా ఈ యొక్క అప్పును తీర్చు, నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు, ప్రభువా నన్ను నాకు యొక్క మంచి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభువా అని నువ్వు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాము. కానీ ఎప్పుడు కూడా మన గురించి, మన జీవితం గురించి మన యొక్క తలంపులు ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటాయండి, ఈ విధంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీ దేవుడు నా దేవుడు మన గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడండి, ఇంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ స్థితి నుంచి ఈ స్థితికి నిన్ను నన్ను తీసుకెళ్తున్నప్పుడు మనకి ఎంతో కష్టంగా అనిపిస్తుంది, ప్రభువా నేను అడిగింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, ప్రభువా నేను మంచి ఆరోగ్యాన్ని దయచేయమన్నాను, మంచి జీవితాన్ని నాకు దయచేయమన్నాను, మంచి ఆర్థిక స్థితిని నాకు దయచేయమన్నావు అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఈ స్థితి గుండా నేను చూస్తూ ఉన్నప్పుడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి తీసుకెళ్తున్నప్పుడు మనకి ఎంతో అర్థం కాని స్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటామండి, మనం అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. లోకస్తులు అంటూ ఉంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఏంటి నీ స్థితి ఇలా ఉంది, ఎటువంటి ఆశీర్వాదం లేదు, నీకే నీ జీవితం ఏంటో అర్థం కావడం లేదు, నీకే నీ యొక్క జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావు కదా అని లోకస్తులు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నీకే నీకు జీవితం అర్థం కాని స్థితిలో ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఇటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నాడు అంటే మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడడానికే కాదు, కానీ పరలోకంలో ఆయనతో యుగయుగాలు ఉండే విశ్వాసం మనం పొందుకోవాలని, అటువంటి విధంగా మనం ఉండాలని, మనల్ని దానికోసం సిద్ధపరచడం కోసం మనల్ని దేవుడు ఇటువంటి స్థితికి తీసుకెళ్లేటప్పుడు మనకు అర్థం కాని స్థితి వస్తుందండి. మన యొక్క ఆశీర్వాదాలు, మన యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నన్ను ఈ లోకంలో ఆలోచించు. కానీ దేవుడు నిన్ను నన్ను మనం జీవిస్తున్న జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, దేవుడు మనల్ని ఈ లోకంలోనే ఆశీర్వదించడం కాకుండా పరలోకంలో కూడా ఆయనతో యుగయుగాలు ఉండాలని ఆశించి నిన్ను నన్ను ఈ స్థితికి తీసుకెళ్లడానికి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ స్థితికి తీసుకెళ్తున్నప్పుడు నీకు నాకు ఎన్నో విషయాలు నేర్పించి నిన్ను నన్ను ఆ విధంగా దేవుడు ఈ లోకంలో చూచిన తర్వాత యుగయుగాలు యుగయుగాలు
యుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని కూడా పొందుకోవాలని దేవుడు అందుకోసం మనల్ని సిద్ధపరుస్తాడండి. అటువంటి గొప్ప తలంపులు నీ జీవితంలో కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు నువ్వు జీవిస్తున్న జీవితం ఎవ్వరికి అర్థం కాదు, ఎవరికో కాదండి, నువ్వు నీకు నీ జీవితం అర్థం కాదు. అప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో పూర్తిగా నువ్వు సంతోషించి ఆనందించాల్సిన విషయం ఏంటంటే నీ యొక్క జీవితం దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నీ యొక్క జీవితం అలా ఉంది అంటే నీ యొక్క జీవితం దేవుని ప్రణాళికలో ఒక గొప్ప ఒక భాగంగా ఉంది. ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడు ఈ లోక ఆశీర్వాద కోసమే కాదు, యుగ యుగాలు తనతో ఉండడానికి నన్ను సిద్ధపరుస్తున్నారని నువ్వు నమ్మగలిగితే ఏ ఒక్క బాధ కూడా ఏ ఒక్క తలంపు కూడా నిన్ను నన్ను దేవుడికి దూరం చేయదు అండి. అటువంటి గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారు కాబట్టి నువ్వు నేను సంతోషంగా ఉండాలండి. హెబ్రీ రాసిన పత్రిక 2:11 మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలని మనల్ని దేవుడు ఈ విధంగా తీసుకెళ్తున్నాడండి. ఎంత గొప్ప దైవిక ప్రణాళికలో మనం ఉన్నామండి, మన యొక్క జీవితాలు ఎంత గొప్ప దైవిక ప్రణాళికలో ఉన్నావండి. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావండి, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నీ యొక్క బాధలు సమస్యలు అర్థం కాని స్థితిలో ఉంటే నువ్వు ఇంకా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తావు. దేవుడు నీ ఆ బాధ గుండా తీసుకెళ్తున్నాడంటే ఆ బాధ వెనుక ఇటువంటి గొప్ప దైవిక ప్రణాళిక ఉందని నువ్వు అర్థం చేసుకోవాలండి. మనం చూసినట్లయితే తన పరిశుద్ధతలో పాలు పొందవాలనని మనల్ని ఆయన శిక్షిస్తున్నారు. తన పరిశుద్ధతలో యుగ యుగాలు మనం ఆయనతో ఉండాలని నిన్ను నన్ను ఈ విధంగా దేవుడు ఈ లోకంలో చూచి పరలోకంలో కూడా ఆయనతో జీవించేటట్లు మనల్ని చేయాలని దేవుడు మనం సిద్ధపరుస్తూ ఉన్నాడండి. మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే మన యొక్క ప్రసంగ అంశం ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. మొట్టమొదటిగా నువ్వు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వ్యక్తివి. రెండవదిగా దేవుడు నీ యెడల గొప్ప తలంపులను కలిగి ఉన్నారు. మూడవదిగా దేవుణ్ణి కలిగి ఉన్న నీ జీవితంలో నీవు నిరీక్షణ లేని దానివు, సహాయం లేని వారము కాము. దేవుణ్ణి మనము జీవితంలో కలిగి ఉంటే మనం నిరీక్షణ లేని వారము, సహాయం లేని వారము కాదు అండి. మనకి సహాయం చేయుటకు ఆయనే, ద్వితీయోప దేశకాండం మనం చూసినట్లయితే మనకి సహాయం చేయుటకు ఆయనే మేఘ వాహనుడే వస్తాడంటండి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఉన్నాడు అంటే మనం సహాయం లేని వారము, నిరీక్షణ లేని వారమని గుర్తించి ధైర్యముతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఇక్కడ వరకు మనల్ని మనం ఆశీర్వాదం మనం ఇక్కడ వరకు అడుగుతాం కానీ దేవుడు మనల్ని ఈ విధంగా చూపిస్తాడండి. మనం చూసినట్లయితే ఆది కాండము 40వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పానదాయకుడు భక్షకారుడు ఇద్దరు వారు తప్పు చేశారని ఫరో చెరసారలో వేయించినప్పుడు వారిద్దరు కూడా యోసేపు దగ్గరికి రావడం, అప్పటికీ యోసేపు చెరసారలో ఉండడాన్ని బట్టి యోసేపు దగ్గరికి రావడం. ఒకరోజు యోసేపు వారికి వచ్చిన కల భావమును అర్థమును వివరించి చెప్పినప్పుడు ఎలా అయితే యోసేపు యొక్క కల భావమును అర్థమును వివరించి చెప్పి ఉన్నాడో అదే విధంగా వారి యొక్క జీవితాల్లో జరుగుతుందండి. ఆ యొక్క పానదాయకుడికి యోసేపు ఈ విధంగా చెప్తారు. 14వ వచనం మనం చూసినట్లయితే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మరలా నీ యొక్క ఉద్యోగం పొందుకున్నప్పుడు నన్ను గురించి జ్ఞాపకం చేసుకొని రాజుకు నా గురించి విన్నపం చేయవా అని ఒక పానదాయకుడికి చెప్పాడు. కానీ దేవుడు ఆ సమయంలో యోసేపుకి సహాయం చేయలేదండి. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత యోసేపు 2 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చిందండి. 2 సంవత్సరాలు వాళ్ళు కలభావం చెప్పిన తర్వాత వారిద్దరికి అదే విధంగా జరిగిన తర్వాత కూడా 2 సంవత్సరాలు యోసేపు ఆ యొక్క చెరసారలో ఉన్నారు. తరువాత యోసేపు బయటకు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఫరోకి ఒక కల వస్తుందండి. ఆ యొక్క కలభామ అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ చెప్పలేకపోయారు. కానీ అప్పుడు ఆ యొక్క పానదాయకుడికి దేవుడు జ్ఞాపకం చేసి యొక్క యోసేపు విషయం రాజుకు చెప్పినప్పుడు వెంటనే యోసేపును తీసుకుని వచ్చి ఆ యొక్క కలభావం చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అధికారులకి
ఫరో రాజుకి అందరికీ ఆ యొక్క కళ యొక్క భావము అర్థమైంది కాబట్టి అప్పుడు యోసేపు నీ ఫరో రెండు దేశాలకు ఒక ప్రధానిగా ఎన్నుకున్నాడండి. చూచారా అండి, మనం సహాయం లేని వారము. యోసేపు అనుకున్నాడు నాకు పానదాయకుడు వెళ్ళి నాకు సహాయం చేస్తారు అనుకున్నారు, కానీ దేవుడు అప్పుడు సహాయం చేస్తే ఏదో ఒక బహుమతి ఇచ్చి ఫరో వదిలేసేవారేమో, కానీ యోసేపును వదిలేసేవారేమో, కానీ ఫరో 2 సంవత్సరాల తర్వాత కళ కన్న తర్వాత అప్పుడు పానదాయకుడికి జ్ఞాపకం చేసి యోసేపుని ఆ ఏ విధంగా తను చెప్పాడో ఆ విధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ చేయండి అని ఆ యొక్క వారందరి మీద అధికారిగా యోసేపుని నియమించి దేవుడు ఎవరో తెలియని దేశంలో దేవుడు తెలిసిన వ్యక్తిని ప్రధానమంత్రిగా చేశారు అంటే అది కేవలం దేవుని ప్రణాళికలో యోసేపు జీవితంలో నెరవేర్చవలసిన గొప్ప ప్రణాళిక అండి. యోసేపు జీవితం దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి దేవుడు ఎటువంటి స్థితి వచ్చినా యోసేపు దేవుణ్ణి వదలలేదు కాబట్టి 2 సంవత్సరాలు కన్నా చెరసాలలో వెనక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారే అని బాధపడలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఎంతగా యోసేపును ఆశీర్వదించాడంటే రాజు తర్వాత ఆ యొక్క దేశంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ప్రతి ఒక్కరు యోసేపు గురించి తెలుసుకునేటట్లు దేవుడు చేశాడండి. అటువంటిదండి దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము అంటే మన జీవితాలు అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది, అందరికీ ఒక అర్థం కాని స్థితి ఉంటుంది. ఎవరికో కాదండి, నీకు నాకే మన యొక్క జీవితం ఒక అర్థం కాని పరిస్థితిలో ఉంటుందేమో, కానీ నువ్వు నేను దేవుని ఆ వైపు చూడగలిగితే, నువ్వు నేను ఆయన చిత్తానికి లోబడగలిగితే, నువ్వు నేను ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చేతులెత్తగలిగితే, ఆయన వైపు చూడగలిగితే దేవుని యొక్క ప్రణాళిక గొప్ప ప్రణాళికలో ఉన్న నువ్వు నేను ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకంలో మనం చూపించగలవండి. మన యొక్క వాక్యాంశము ఇప్పుడు జీవిస్తున్న జీవితం దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యెషయ, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని చూసి ఉన్నారో, ఎవరైతే వారి యొక్క జీవితాలను చూసి తండ్రి వారికి వారే ద్వేషించుకుంటున్నారో, ఎందుకు నేను దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఈ విధంగా నా యొక్క జీవితం ఉంది, ఎందుకు ఎంతో మందిని ఆశీర్వదిస్తున్నారు, దేవుడు నన్నెందుకు ఆశీర్వదించట్లేదు అని ఎంతో మంది ప్రశ్నలతో ఉన్నారేమో. ఆశ్చర్యకరుడా, ప్రతి ఒక్కరికి సమాధానాన్ని దయచేసిన తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతలు. నీ యొక్క తలంపులు మా తలంపులు వంటివి కావు తండ్రి, నీ యొక్క త్రోవలు మా త్రోవలు వంటివి కాదు. ఆశ్చర్యకరుడా ప్రభా, నీ దృష్టిలో మా యొక్క జీవితాలకు ఎంతో విలువను నువ్వు దయచేసావు తండ్రి. నువ్వు మా ఎడల కలిగి ఉన్న తలంపులు తండ్రి, అవి హానికరమైనవి కాదు కానీ సమాధానకరమైనవని నువ్వు మాకు సెలవిచ్చావు. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నిన్ను కలిగి ఉన్న మా జీవితాలలో మేము నిరీక్షణ లేము వారము ప్రభా, సహాయం లేని వారము కాదు కానీ తండ్రి, ఎవరిని నువ్వు ఈ లోకంలో అనాథలుగా వదలవు అని సెలవిచ్చిన తండ్రి పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యాన్ని వీక్షించి తండ్రి నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో నిన్ను నమ్ముకున్న వారు ఎవ్వరూ ఒక ప్రశ్నగా మిగిలిపోకూడదని మాతో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి, నీ సన్నిధిని మా మధ్య ఉంచిన తండ్రి, నీకే కోట్లాది కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ దేవ, నువ్వే మాకు తోడేయండి, నడిపించండి మా జీవితాల్లో తండ్రి. నువ్వు మాట్లాడిన విధానంలో మేము సంతోషించి ఆనందించి నా జీవితం దేవుని యొక్క ప్రణాళికలో ఉంది అని తండ్రి యెషయా, మేము విలువైన వ్యక్తులము, ఆయన దృష్టిలో ప్రముఖమైన వ్యక్తులమని ధైర్యం తెచ్చుకొని ఈ యొక్క జీవితాన్ని మేము కొనసాగించడానికి, నీ చిత్తానికి మేము లోబడడానికి, నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో చూపించడానికి మాకు సహాయం దయచేసి, నీకు మాత్రమే మహిమకరంగా మా జీవితాలు ఉండడానికి మాకు సహాయం దయచేసి నువ్వే మహిమ పొందగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అదేవిధంగా ఆ యొక్క ప్రసంగాన్ని మరలా మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మరలా వీక్షించవచ్చు.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను జీవిస్తున్న ఈ యొక్క జీవితం దేవుని ప్రణాళికలో ఒక భాగం. దేవుడు ఒక దైవిక ప్రణాళికలో నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఒక సమస్యల గుండా వెళ్తున్నావంటే నీ యొక్క జీవితంలో ఆయన యొక్క దైవిక ప్రణాళిక ఉందని నువ్వు విశ్వసించి సంతోషించగలిగితే ఈ లోకంలో నీకన్నా ధన్యులు ఎవరూ లేరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.